సిగ్గు మానం ఉంటే మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు రాజీనామాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా మంత్రులను సీఎం వెనకేసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నారాయణ తన జిల్లాలో ఉండగానే ప్రశ్నాపత్రం లీక్ అవడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావులను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గంటా శ్రీనివాస్ గారు, అలాగే నారాయణ గారు, వియంకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ అవగాహన లేని ఒక నారాయణకి మొత్తం పార్టీని ఆయన చేతిలో పెట్టిన విధానం మనం చూసాం. ఈ రాజధాని భూములు లాక్కునే దగ్గర నుంచి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీల్ని గతంలో 2014లో ఎమ్మెల్యేలు ఎలక్షన్ లో ఏ విధంగా కోట్లాది రూపాయల్ని ఆయన దగ్గర నుంచి తీసుకుని ఎలక్షన్స్ జరిపించారో దానికి కానుకగా ఈ రోజు ఆయన దోచుకునే విధంగా ఆయన కాలేజీల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎంక్వైరీలు కాకుండా అతన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు గంటా గారికి నీతి నిజాయితీ సిగ్గు మానం ఉంటే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మంత్రిగా విద్యాశాఖకి ప్రమాణం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని కాలేజీల్లో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని హత్యాచారాలు జరిగాయి, వేటి మీద కూడా ఎంక్వైరీ చేయడం గాని, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం గాని, అలాగే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా అడుగులు ముందుకు వేశాడా అంటే లేదండి. ఆ రోజు రిషితేశ్వరి గారు చనిపోయిన రోజు శ్రీమంత్ తో ఆడియో ఫంక్షన్ కి వెళ్తాడు. కర్నూలులో అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు అమెరికాలో విహారయాత్రలు చేస్తాడు. అలాగే ఈ రోజు ప్రశ్నాపత్రాలు లీక్ అయి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా తన ఆస్తుల్ని ఏదైతే బ్యాంకులు జప్తు చేసుకుంటుంటే వాటి నుంచి బయటపడటానికి ఢిల్లీలో వెళ్లి పెద్దవాళ్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా దిగజారిపోయాడే కాని అసెంబ్లీకి వచ్చాడని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు నారాయణ గారు గాని, గంటా శ్రీనివాస్ గారు గాని ఈ అసెంబ్లీ సెక్షన్ లో 6వ తేదీ నుంచి జరిగినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ కి వీళ్ళు ఆన్సర్లు చెప్పారు, ఎన్ని రోజులు వీళ్ళు అసలు అసెంబ్లీకే వచ్చారు అంటే వారికి ఆ పదవులు ఎందుకు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయింది, కడప జిల్లాలో పేపర్ లీక్ అయింది, సాక్షాత్తు మంత్రి గారి నెల్లూరు జిల్లాలోనే నారాయణ గారు ఉండగానే పేపర్ లీక్ అయింది అంటే అనంతపురం లో పేపర్ లీక్ అయింది, అలాగే గంటా గారి సొంత జిల్లాలో మరి ఏ విధంగా డిగ్రీ పేపర్ కూడా లీక్ అయిందో మనం చూస్తున్నాం. ఈరోజు తన ఇన్ఛార్జిగా ఉన్న కడపలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించి ఈరోజు ఎన్నో కోట్లాది రూపాయలు అవినీతిగా సంపాదించినవి అక్కడ పెట్టి ఎమ్మెల్సీని గెలుచుకునే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, తన విద్యాశాఖలో ఇన్ని అవకతవకలు అవుతుంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించినది ఈ పేపర్లు లీకేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాను. మీరు టీవీల్లో చూస్తారు నారాయణ స్కూల్స్, నారాయణ కాలేజీలు యాడ్లు, ఫస్ట్ ర్యాంక్ నారాయణ స్కూల్స్, నారాయణ కాలేజ్, సెకండ్ ర్యాంక్ నారాయణ స్కూల్స్, నారాయణ కాలేజెస్, థర్డ్ ర్యాంక్, ఎక్కడా కనివిని ఎరుగనటువంటి విధంగా ర్యాంకులు అంటున్నారు. అలాగే ఈరోజు ఆత్మహత్యల్లో గాని, హత్యల్లో గాని, అదే విధంగా పేపర్ లీకేజీల్లో కూడా నారాయణ కాలేజీలే ఫస్ట్ ఉన్నాయంటే సిగ్గుచేటు. ఈరోజు మంత్రి తాను రిప్రజెంట్ చేస్తున్న ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో అక్కడ కూడా ఈరోజు సైన్స్ పేపర్ రిలీజ్ అయింది, సెంటర్ తో కూడా నెంబర్ వేశారు, నెంబర్ 4239 నారాయణ హై స్కూల్ నెల్లూరు సైన్స్ లీకేజ్ పేపర్. అంటే వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి కేవలం తామే విద్యాశాఖలో తమ మంత్రి వియంకుడు ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్లన్నీ కైవసం చేసేసుకుని మొత్తం దోచేసుకుని పిల్లల జీవితాల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? ఈరోజు క్వశ్చన్ పేపర్లు లీకేజ్ చేయడమే కాకుండా వాటికి ఆన్సర్ షీట్స్ రెడీ చేయించి మాస్ కాపీయింగ్ కూడా నారాయణ కాలేజెస్, స్కూల్స్ లో చేస్తున్నారనేది మనం చూస్తున్న విషయం.
ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో నీతులు చెప్పడం కాదు. ఈ రోజు తన కేబినెట్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు మంత్రుల వల్ల ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టుపోతుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేస్తారా? లేకపోతే మీరు మీ అసమర్థ పాలనకి బాధ్యత వహించి రాజీనామా చేస్తారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నారాయణ గారు ఈ రోజు అక్కడ మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా, ఏదో తాను చాలా గొప్పగా చేశాను, ఏదో చిన్న చిన్న ఉద్యోగస్తుల పొరపాట్లు అని. ఈరోజు వీళ్లు చేసిన తప్పులకి చిన్న చిన్న ఆఫీసర్ల మీద వేసేసి ఈ పేపర్ లీకేజీలతో మాకేం సంబంధం లేదని తప్పించుకుంటారేమో గాని వీటికి పూర్తి బాధ్యత గంటా గారు అలాగే నారాయణ గారు మాత్రమే వహించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలని సూసైడ్స్ చేసుకునే విధంగా గాని, పిల్లలని ఫోర్స్ చేసి వాళ్ళ మీద టార్చర్ పెట్టి వాళ్ళ జీవితాలను ముగించే విధంగా చేస్తోంది నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్. అలాగే పేపర్లు లీకేజ్ చేసేసి బయట స్కూల్స్ లో చదువుకున్న పిల్లలకి ర్యాంక్ రాకుండా మాస్ కాపీయింగ్ చేసి మరి తమ పిల్లల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లి ఈరోజు కోట్లాది రూపాయల్ని మాఫియా లాగా దోచుకోవాలనుకుంటుంది నారాయణ స్కూల్స్. అలాగే దానికి సపోర్ట్ చేస్తుంది గంటా గారు. మరి ఈ మొత్తం డబ్బుని కూడా తమ సొంతం చేసుకుని కమిషన్ల రూపంలో చిన్నబాబు లోకేష్ గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఇవి చూసి చూడనట్టు ఉంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి నారాయణ గారు, అలాగే గంటా గారు ఈ రాష్ట్రంలో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ కి, డిగ్రీ స్టూడెంట్స్ కి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మంత్రి నారాయణని, గంటా గారిని మరి ఈ యొక్క కేబినెట్ నుంచి బర్తరఫ్ కూడా చేయాలని